హాయ్ ఫ్రెండ్స్, మా ఎస్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పర్వాలేదమ్మా, ఇంత కానీ వస్తే ఎవరి బతుకమ్మలు వాళ్ళు బావిలో ఓపల వారు వేసి రావాలని చెప్పి అంటున్నావా? అప్పుడు కాదల్లి ఆడపిల్ల దేవం గల ఏడెళ్ళ పిల్లలవా, ఆడుకున్న బతుకమ్మ ఇదిగున్నది బావి లోపల వెళ్ళి వేసి వచ్చిన అచ్చవల్లి వల్లే తోటల్లో ఇవ్వన బావి వేడికి కాదల్లి బయట వెళ్ళిపోతున్నది. వచ్చింది బావి లోపల బతుకమ్మను ఏసుకుంటేమంటుంది, అవో గౌరమ్మ పోవే గౌరమ్మ పో, అత్తగారింటి ఓవమ్మ మళ్ళ ఏడాదికి మళ్ళ తల్లి గారింటికి రావే గౌరమ్మ పోమని చెప్పి ఇంత బావి లోపల ఎందుకుంటా అరడే శ్రీలక్ష్మిని బయమలే గౌరమ్మ చిత్రమై దోతురమ్మ గౌరమ్మ ఇంద్రగారు
ఇంకా తండ్రి వేడికి వెళ్ళి వచ్చిల్లు. బిడ్డ ఏడ ఉంది చిన్న బిడ్డ కాపుసు దెబ్బలు కత్తరాలు ముంగడు నువ్వు ముంగడు అందరికి నన్ను ముంగడు పెట్టి ఏం ముందర పెట్టి కాదు అన్నిటికి కాకమ్మ కథలు చెప్పుతారా అక్షరాలు మాటలు కళ్ళు గుడ్డు గుడ్డుకి తగ్గింది మాట్లాడేది చిన్నబిడ్డ మంచిది చిన్నబిడ్డ మంచిది అని ప్రేమగల్ల బిడ్డ ప్రేమగల్ల బిడ్డ తెలివైన బిడ్డ కాపాడే బిడ్డలేదు అవద్దం ఆడతా అతికట్టు నాకు సపోర్ట్ చేయకుండా ఇక చిన్న చెల్లే భూలోకం పోతుంది బిడ్డ తలక తలక మెరవాలి నాని 24 తులాల బంగారం తెత్తి మెరండి ఎత్తి 10,000 పట్టుసీర కట్టిత్తి 5,000 అద్దాల జాగి కూడా ఇత్తి ఆ నెంబర్ దీనికి ఎప్పుడు దొరికిందో ఆయనకి ఎప్పుడు ఫోన్ చేసిందో అది కూడా వనవాసంలో ఒక గీళ్ళ దగ్గర ఖరీదే ఉన్నాడు పుల్లగుర్రని పూల చెత్రి పట్టుకొని వచ్చిన వాళ్ళే ఆ గుర్రం మీద కూర్చుని చెల్లె అక్క బాయి లేచిపోతానే అని ఆయన మిల్లి లేచిపోయింది నారా కన్న బిడ్డలు కన్న తండ్రి దేవేంద్రుడు అగ్రయుడై మండి ఉగ్రుడై లేవబడ్డరా చేతులు కలిసిన చప్పట్లు అయ్యే నమ్మిన నవ్వొచ్చు పుచ్చు బుర్రలైనట్టుగా కడుపుల కత్తులు మెరుతున్నాయి నోట్ల బెల్లాల మాటలతోటి నాయనో ఆటల కంట నువ్వు సెలవు పెట్టంగా బాపు మేము భూలోక నగరం వెళ్ళిపోయిన కాడ ఆటలాడంగా పాట వాడంగా అత్తమల్ల తోటలకు నిత్తమల్ల తోటలకు చూడో పుల్ల గుర్ర వేసుకొని పూల చెత్రి పట్టుకొని కిర్రు చెప్పులు వేసుకొని ఎవడో బుర్ర మిసాలోడు వచ్చిండు బాపు నరుణ్ణి చూసి నరుని ప్రేమల్ల పడ్డది ఓ నానా వద్దే చెల్లెలాను నిర్వాణమును తోటి వెళ్ళిపోవద్దు చెల్లే తండ్రికి చెడు పేరు వస్తుంది అవ్వా నువ్వు వెళ్ళిపోవద్దని చెల్లె కాళ్ళు మొక్కుతే అక్కలంత
అత్తగాను లేక జాడిచ్చి తన్ను దన్నింది అని ఎక్కి చీయడు ముచ్చట్లు ఎప్పవరకల్ల చెప్పుడు మాటలకు చెడిపోయే బుద్ధి అన్నట్టుగా నాన్న వస్తే పుచ్చు గుర్రలైనట్టుగా మరి ఏనాడు ఎక్కిచ్చి ఏడు ముచ్చట్లు ఎప్పవరకల్లా చిన్న బిడ్డ తప్పు వేసింది చూడలేదు ఒప్పు వేసింది చూడలేదు ఆపాడ బిడ్డవు తెలివైన బిడ్డవు అని నేను నమ్ముకుంటే నా హీన మానవు దీశ పరిగెత్తవను నరుణ్ణి చూసి నరుని ప్రేమల్ల వడి నరమానవుణ్ణి బహుశీ ఎప్పుడు వేయినవో మళ్ళా నువ్వు నరలోకము లోపల భూలోక నగరము లోపల అష్టమ్మ కష్టాలు పడాలి అరాప గోరాలు పడాలి సీతమ్మ కష్టాలు శ్రీదేవి బాధలు ఎల్లమ్మ ఎడబాధలు భూమి మీద నువ్వడన్నాని నువ్వు సావాలే మల్ల ఉట్టాలే మరు జన్మ ఎత్తినాక పాయక 12 ఏళ్ళు భూలోక నగరవు లోపల పడరాని కష్టాలు పడన్నాని బాయిలోని బిడ్డరా చిన్న బిడ్డ నాకు సట్టించి శాపన పెడుతున్నావా నాయనా నేను మరో జన్మ ఎత్తే రాక నాకు దేవలోకంతో ఒక దొరికే దాని నాకు సట్టించి శాపన పెడితేవా అయ్యా పోతే అన్ని రకాల సరుకులు దొరుకులయ్యి గాని అక్క తోడ ఉంటా తోడుదే అక్కలారా 80 ఏళ్ళు వెతికిన ఎన్నుగాన రాదంటారమ్మా అని ఒంట ఉర్ర సాగుతుంది బాయిలోని బిడ్డ ఆ బిడ్డ కళ్ళల్లోకెళ్ళి కన్నీటి దారులు గారి ఆ బాయిలో పల్లీళ్ళు ఈ కళ్ళల్ల నీళ్ళు నీళ్ళల్ల నీళ్ళై కలిసిపోతుంది అయ్యయ్యా అరే రే ఆ బిడ్డ దేవాంగన సాపగుడ్డు అవతారం మీద రాలాకు మీద ఆ బిడ్డ ఉంది కన్న తండ్రి తోడు వల నాటి నుంచి పెద్ద బిడ్డలను అల్లారి ముద్దుగా ప్రేమ కొద్ది సాదుకుంటాను ఇక్కడ సంగతి ఇట్లా ఉండంగా కొడుకులప్పుడు కోటరెడ్డి కృష్ణారెడ్డిని చదువు బల్లల్ల జీరు చేసింది ఎలనాటికి
24 సంవత్సరాల పొద్దైతంది. అయ్యయ్యో, నా కొడుకు కోటరెడ్డి రాజు, కృష్ణారెడ్డి రాజు, చదువు శాస్త్రం నేర్చుకోవచ్చు, వేద పురాణాలు నేర్చుకోవచ్చు, నా భర్త చచ్చిపోంది ఏమన్నాడవ్వా? ఓ బామ్మ కనకవతి దేవి, నేను వెళ్ళిపోతన్నా. నేను వెళ్ళిపోయే ముందు నేను ఎన్న కొడుకులు నీ చేతిలో వెళ్ళిపోతున్నా బాబు. సాదుకో, పెంచుకో, పెద్ద చేసుకో, పెరుగు తెచ్చిన్నాడు ఈ రాజ్యానికి నాలాగా రాజులు వేసినాడే, సచ్చిన నా జీవి స్వర్గం ఏడుతుందన్న. చదువు వల్ల వేడికి వెళ్ళిపోతానన్నది.
వేరే కారణం నీవు లోపల కొడుకులు ఎమ్మడి పెట్టుకొని వస్తుంటే అయ్యయ్యో రామ 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 మీద ఎండ ఉంటవంటే రామ రామ ఎండ ఉంటవంటే రామ రామ చిన్నదండి కలవంటే రామ రామ చిన్నదండి కలవంటే రామ రామ యోగాలు ఎండలైన రామ రామ ఎండలైన రామ రామ యోగాలు ఎండలు ఒక్కమూడు నాలుగు తల్లి తమరంటి పాదాలు తరణి మీద పెడితే అయ్యో పొక్కుల్లా పొక్కులతి రామ రామ అయ్యో పొక్కుల్లా పొక్కులతి రామ రామ మరు పొక్కులతి తల్లికి అవ్వాల మరు పొక్కులతి తల్లికి అవ్వాల పొక్కులది పోయి దిల్లోని రెట్టుంది మించి పోతుంది అడుగు తీసి అడుగు పెడదామంటేనే తల్లి కడుపు లోపల అవసరం లేకపోయారా ఏ నర మానవునికైనా అన్నమే నున్న నా తవరే సక్కదనం బట్టే భౌశృంగారం అంటారు వాడదానికి అన్నం లేకపోతే ఆరు రోజులైన నర మానవుడు బతుకుతడు గాని నీళ్ళు లేని నిమిషమాగబోడే తల్లికి దూపలు ఎక్కువైతే దాహం ఎక్కువైతే పోయేటి కొడుకులకు వడ్డ వడ్డము తిరిగి ఏమి రోరి కొడుకులారా నా ఈ కొడుకు గడ్డల గంట అడవికి రాలేదు నీళ్ళ జాడ నీళ్ళ నీరు మాకు తెలియదు అమ్మా అవో గొల్ల వాళ్ళం కాకపోతే గొర్రె మేకలు పట్టుకొని మేము అడవి గంట రాలేదే అమ్మా మాకు నీళ్ళ జాడ తెలియదు నీళ్ళ ఇద్దరు కొడుకులు కల 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 కన్నీళ్ళు తీస్తంటే కొడుకులారా పిల్ల కాకి కేమెరిక ఉల్లేళ్ళ దెబ్బ పిల్ల కాకి కేమెరిక ఉండీల దెబ్బ మీకు అడవి గుర్తు తెలియదు బిడ్డ మీకు చెట్ల గుర్తులు చేమల గుర్తులు తెలియదు బిడ్డ అయినా నదులు సెలయేళ్ళు బరం బాయిలు ఎక్కడుంటాయో మీకెట్ట తెలుసునాని కొడుకులార మీరుగి పొన్నమాది వృక్షాల కింద కూర్చోమ్మాని పొన్నమాది వృక్షాల కింద కోడరెడ్డి కృష్ణారెడ్డి రాజును కూర్చుండబెట్టింది తల్లి అయ్యో భగవంత ఎటు ఓదు నీవేలా ఏమి తోచదు నాకు భగవంత భగవంత నేను ఎక్కడికి పోవాలే ఎడికి పోవాలే అయ్యయ్యో అయ్యయ్యో అని కల 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 కన్నీళ్ళు తీసుకుంటావు అంట ఉర్ర సాగుకుంటా శ్రీరామ నీ నామ
మల్లే తోటలోన దేవంగాన సాబగుడ్డు అవతారం మీద ఉన్న బ్రహ్మాయి బేటికైనా గాతల్ని వత్తరా.